రామచంద్రపురం సంఘ కాపరులు మరియు సువార్తికులు అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ జాన్ విక్టర్ నందా ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ క్షేమంగా హాస్పిటల్ నుండి తిరిగి రావాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాన్ విక్టర్ నందా మాట్లాడుతూ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ హాస్పిటల్ నుండి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చి ఎప్పటిలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్ ప్రసాద్, సెక్రటరీ ప్రభు కుమార్, ట్రెజరర్ జే జాగవా తదితరులు పాల్గొన్నారు. మంత్రి యథావిధిగా వారి కార్యకలాపాల్లో పాల్పొందు పొందడానికి సహాయం ఇచ్చారు. నిన్ను స్వస్థపరచు యెహోవాను, దాని సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలు, వారి సంఘాలని కాపాడండి ప్రభువా. కరోనా వైరస్ మా మంత్రి గారు వేణుగోపాల కృష్ణ గారు మరొకసారి పాదాలు చెప్పుకోవచ్చు. సంపూర్ణ స్వస్థ ఇచ్చి లేవనెత్తు పొందండి. అలాగే వేదుకున్నటువంటి పెద్దలు సుధాకర్ గారు, ప్రభు ధనరాజు గారు, ప్రభా లంక కర్ణాకర్ దాస్ గారు బృందమంతా ఆలోచనలను ఇద్దరు సఫలం చేస్తారు. ప్రార్థించి వేడుకొచ్చున్నా తండ్రి. తెలిసిందే ఆయన కరోనా బాధితులు పడి ఆరోగ్యం విషయం వైద్యులు మధ్యలో ఉన్నారని మనకు తెలుసు. మరి మన సంఘాలు, మరి నియోజకవర్గ స్థాయిలో ఉన్న అన్ని సంఘాల్లోని సేవకులు కూడా కొంచెం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈసారి ఐక్యతగా కలిపి చిన్న ప్రార్థన ఆయన కొరకు చేద్దామని అనుకున్నాం. ప్రత్యేకంగా ప్రార్థన మన మధ్యనాడు కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ప్రసాద్ పాల్ గారికి సూక్తంగా చిన్న ప్రార్థన చేయవలసిందే. స్తోత్రము తండ్రి. ఆయన ప్రభు లంక కర్ణాకర్ దాస్ గారు మరుగుపరిచి అనేక విషయాలు మేము తెలియజేసి మా ప్రియులు నందా గారి గురించి ప్రార్థన చేస్తున్నాము. వారిని వారి పరిచయం దీవించండి ప్రభు. వారు కూడా ఆరోగ్యం నుంచి మా మధ్యలో నిలబెట్టారు. మరి ముఖ్యంగా మా పిల్లలుగా ప్రార్థిస్తున్నాము.